దేవి భాగవతంలో ఈరోజు వ్యాసులు వ్యాస పరంపర గురించి వివరంగా చర్చించుకుందాం. మన్వంతరాలన్నింట్లో కూడా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలో కూడా విష్ణువే వ్యాసుడిగా జన్మిస్తాడు. ధర్మచింతనంతో యథావిధిగా పురాణాలను రచించడం జరుగుతుంది. ఎలా అంటే అఖండంగా ఉన్న వేదాన్ని విభజించి లోకహితం కోసం ఈ పని చేస్తాడనమాట అతను. కలియుగంలో విప్రులు ఎలా ఉంటారు అంటే అల్పాశకులుగా ఉంటారు, స్వల్ప వృత్తులుగా కూడా ఉంటారు. కాబట్టి ఈ కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితని ఈ వ్యాసుడే మనకు అందిస్తూ ఉంటాడు. వేద శ్రవణాధికారం కొందరికే ఉంటుంది కాబట్టి ఆ లేనివారి హితం గురించి ఇలా పురాణాలను కూడా రచించడం జరుగుతుందన్నమాట. మహాముల్లారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు 28వ ద్వాపరం నడుస్తుంది. కాబట్టి అందుకని సత్యవతీ సుతుడిగా వ్యాసుడు జన్మించడం జరిగింది. ఈ 28వ వ్యాసుడే మా గురువు, మహానుభావుడు అయిన లోకైక హితుడు, ధర్మవేత్తల్లో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడు అవుతాడు. అప్పటికీ 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సమితలు రచించిన వాళ్ళే. ఈ మాటలకు మునీశ్వరులు చాలా ఆశ్చర్యపోయారు. గడిచిన ద్వాపరయుగాల్లో పురాణకర్త లేని ఆ వ్యాసుల్ని గురించి కొంచెం వివరంగా చెప్పవా అని అడిగారు. మునీశ్వరులారా, మొదటి ద్వాపరంలో స్వయంభవుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉసనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత, 6లో మృత్యువు, 7లో మహవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివృషుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయ్యారుణి, 16లో ధనంజయుడు, 17లో మేధాతిథి, 18లో ప్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. ఆ పైన వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకన్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనుడికి సుకుడు అని ఒక కొడుకు కూడా ఉన్నాడు. అరణ్య సంభవుడు ఆయన. అంటే అరణ్య అంటే యాగాగ్నికి మదించే కొయ్య పాత్ర అన్నమాట. అతను గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవి భాగవతం రచించి తన కొడుకుతో చేతే చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. కరుణాసముద్రులైన మా గురువుగారు సుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవి భాగవత రహస్యాలన్నీ కూడా వివరించి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను కూడా ఆ విశేషాలన్నీ కొంత విని తెలుసుకోగలిగాను. మునిపుంగవలారా, ఈ దేవి భాగవతం కల్పవృక్షం లాంటిది. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యాయన రసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా సుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలిభయం అంటూ ఏది ఉండదుగాక ఉండదు. భగవతి నామాంకితమైన ఈ మహాపురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు. ఎంతటి పాపాత్ముడైనా ఆచారదూరుడైనా పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగేశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయకూరల్లో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి ఒక నావగా వాక్ రూపంలో అంది వచ్చిన ఈ పురాణాన్ని మానవుడిగా పుట్టి వినకపోతే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా అన్నాడు. అంటే ఆ తర్వాత శ్రద్ధగా ఆలోకిస్తున్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు, సూత మహర్షి, వ్యాసుడికి సుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు, అతడు ఎలా జన్మించాడయ్యా? తల్లెవరు? ఎటువంటి వాడు? ఈ సమేతను ఎలా పఠించాడు? సుకుడు అయోనిజుడు అంటున్నావు, అరణ్య సంభవుడు అని కదా అంటున్నావు, అది ఎలా సాధ్యమైంది? సుకుడు మహాతపస్వని, పుట్టుకతోటే మహాయోగి అని కూడా మేము కూడా విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధంగా చదివాడు అనేదే మా అందరి సందేహం కూడా. నువ్వు సౌమ్యుడువు కనుక అడిగాం, దయచేసి వివరంగా చెప్పవా అని అభ్యర్థించారు. అప్పుడు సూత మహర్షి, మునిలారా, పూర్వకాలాన్న వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన్న
ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది. వాటి పరస్పరానుగా అనురాగం ఈయనకి ఆశ్చర్యాన్ని కలిగించేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు విచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనస్సుని ఆకర్షించాయి. ఇంకా తోకమలం అన్ని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న ఆ దృశ్యం, తమ రెక్కలతో దాన్ని చాలా సుకుమారంగా పొదుగుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులికించిపోతున్న ఆ తల్లిదండ్రుల ప్రేమ, వాటినన్నిటినీ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మానవుల సంగతి వేరే చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే ఆ దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుడిని కోరుకుంటారు కదా, సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తరక్రియలన్నా చేస్తాడు కదా, పోని గయ్యలో శ్రాద్ధమైనా పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్న కొడుకుని తనివి తీరాక ఉగిలించుకోవడం, లాలించడం అనేది అన్నిటికంటే ఉత్తమోత్తమైన సుఖం కదా. ఆ పుత్రస్య గతిర్నాస్తి అన్నారు, ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గం అనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, అది ప్రత్యక్ష విషయమే కదా. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు, ఇల్లు వాకిలి నగ నట్ర ఇంత సంపాదించాను ఇదంతా ఎవరు తన్నుకుపోతాడో కదా అని ఎంతో దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్ నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు కూడా వదలలేడు కదా, అందుచేత అతడి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు ఎంతో వికలమైపోయింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు ఆయన. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏదేమున్నా కోరిక తీరుస్తాడు, విష్ణువా, శివుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకుల ఎవరు వ్యాసుడిని నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపే వచ్చాడు. వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడి భక్తితో అతిథి మర్యాదలు ఆయన ఇచ్చేశాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనని నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తెలుసుకోలేకుండా ఉన్నాను మహర్షి, సలహా చెప్పరా అన్నాడు. వ్యాస మహర్షి, వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నని మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాట. విష్ణుమూర్తి ఎప్పుడూ ఛానల్లో ఉండడాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాట, దేవదేవ, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేం ధ్యానిస్తున్నావయ్యా? ఈ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్పతివి కదా నీవు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యాని నీకంటే అదుగుడెవరయ్యా? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛామాత్రం చేతనే ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతంలో కూడా నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? అది నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి కూడా నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిరునవ్వు నవ్వుతూ కొడుక్కి సమాధానం ఈ విధంగా చెప్పాడు. నాయన, విరించి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింప చేస్తున్నది ఆ పరాశక్తి, ఆవిడే ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజశక్తినైనా అదే నీతో జగత్ సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్ పాలన చేయిస్తోంది. రుద్రుల్లో ఉన్నది తామశక్తి, సంహారం చేయిస్తోంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మన ముగ్గురు శక్తి అధీనంలోనే ఉన్నావు. నేను పరతంత్రుణ్ణి, ఈ శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు నిద్రలేస్తాను, తపస్సు చేస్తూ ఉంటాను. అంతా శక్తి అభీష్టమే. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో
ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన యుద్ధాలు కొన్ని మహాదారుణాలు కదా. నీకు గుర్తుందా, ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటపులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు నాయనా. పశుజాతిలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పు. మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదా? లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లటి మెత్తటి శేషశయ్యను వదులుకొని పక్షిమూపును కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ మర్చిపోయావా? ఒకప్పుడు వెంటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపుతాలు తెచ్చి శిల్పవరుడితో అతికించావు. అందరూ హయగ్రీవుడు అన్నారు నన్ను. భేషాలు ఎందుకు? నన్ను నేను తెలియలేకపోతే కదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. అంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు. వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అంచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవీ పాద పద్మాలని ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడి మనసు కుదుటపడింది. మేరుపర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకు ఆయన కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణలు శ్రద్ధగా విన్న మునులకు ఇంకో సందేహం వచ్చింది. సర్వకారణకారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి అతని శిరస్సు తెగిపడడం ఏమిటి, గుర్రపుతలను తెచ్చి అతకడం ఏమిటి, హైగ్రీవుడు కావడం ఏమిటి, ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు చెప్పాడు ఆ హైగ్రీవ్ వృత్తాంతం. ఈ హైగ్రీవ్ వృత్తాంతం రేపు మనం వివరంగా చెప్పుకుందాం.